Namaste. Welcome to SumanTV. Box office bonanza, Nandamuri Balakrishna, director Boyapati combination lo ochina Akhanda cinema super hit talk ni santam cheskunde. Cinema ni chusochina prati okkaru okate mata, Balayya natana adbhutanga undi ani. Okokkulu vaalla style lo review cheptunnaru. Ika tanadaina style lo review cheppi andarano aakattukuntunna review star Laxman prastham mantho paatunnadu. Mari Akhanda cinema pai tana review ento sari chuddama. Hi Laxman, namaskaram. Namaskaram andi. Ela unnaru? బాగున్నాను. ఎస్, రివ్యూస్ ఇంకా మీ స్టైల్లో రివ్యూ ఇస్తూ ఉంటారు కాబట్టి అఖండ ఇప్పుడు ఎక్కడ విన్నా అదే పేరు వినబడుతోంది. రిలీజ్ అయ్యి 1 వీక్ అయినా కూడా ఫస్ట్ లో ఉన్న జోషే చూస్తూ ఉన్నాం. నటసింహం బాలయ్య మరోసారి గర్జించాడు థియేటర్లో, అంత బాగుంది అంటున్నారు. బట్ మీ స్టైల్లో రివ్యూ వినాలనుకుంటున్నావు, మీరేం చెప్తారు అసలు అఖండ సినిమాపై? అఖండ సినిమా గురించి చెప్పాల్సిందే ఉందండి, జనాలే ఆల్రెడీ తేల్చేశారు అది సూపర్ డూపర్ హిట్ అని. మామూలు లేదు, అందుకని నేను అంత ఆరోగ్యంగా ఇంకా నాకు నా ఓట్స్ కానీ నా సౌండ్ కానీ సరిపోలేదు లోపల నా సౌండ్లకి. మామూలుగా కాదు, బాలయ్య సౌండ్ రీసౌండ్లే థియేటర్లో. ఏమనిపించింది ఫస్ట్ సినిమా చూసినట్టు? సినిమా చూసిన వెంటనే ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత అసలు ఎక్స్పెక్ట్ చేయనంత పీక్స్కి తీసుకెళ్ళిపోయి డైరెక్టర్ మాత్రం. కొన్ని సీన్లు రాజమౌళి గారు తీసారా అన్నట్టు తీశారు, అంటే అంత ఎలివేషన్స్ కానీ ఏమో షార్ట్ టు షార్ట్ ప్రతి చిన్నదాన్ని, ఒక చిన్న హీదర్ నుంచి రుద్రాక్ష వరకు, చిన్న షోలం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సీన్ టు సీన్ చిన్న చిన్న డీటెయిలింగ్లు కూడా ఉన్నాయి అందులో. మామూలు ఎలివేషన్లు కాదు, మనం అక్కడ కేజీఎఫ్ ఇంత బాహుబలి ఆ తర్వాత కేజీఎఫ్ ఆ తర్వాత అవన్నీ చూసాం కానీ ఇది ఇంకా మామూలుగా లేదు. అమ్మో ఈ వయసులో అమ్మో బాలయ్య నీకు దండమయ్యా. ఎలా చెప్తారు రివ్యూ ఒకసారి చెప్పండి మీరు సినిమా గురించి, మీరు ఇప్పుడు రివ్యూ చెప్పాలి ఏం చెప్తారు? బ్రో మామూలుగా లేదు బాలయ్య నీకు దండమయ్యా, బోయపాటి నీకెవడూ లేడు సాటి, అఖండ చండ చండ ఎవరిని వదలలేదు. మామూలు మాస్ ఆడియన్స్ నుంచి క్లాస్ ఆడియన్స్ వరకు, ఫ్యామిలీ ఆడియన్స్ వరకు, ప్రతి ఒక్క ఆడియన్స్ ని థియేటర్కి తీసుకొచ్చి లాస్ట్ వరకు కూర్చోబెట్టి, లాస్ట్ కూడా మళ్ళీ నెక్స్ట్ షోకి వెళ్ళేంత వరకు చేశారంటే గ్రేట్ బాలయ్య గారు. మీకుందు ఊపు ఎవడు ఆపలేడు, అది ఎవడు ఆపలేడు, అంతే. ఇంకా ఆ మాటలు కూడా సరిపోవు, అంత బాగుంది సినిమా, నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ మనం అంటే ఒకసారి మా ఒకసారి మూవీ చూస్తాం, దాని తర్వాత మన పల్లెల్లో పడిపోతాం. కానీ ఈ మూవీకి ఎక్స్పెషల్లీ మా ఫ్రెండ్స్ని కూడా పట్టుకొని వెళ్ళి గోల్ గోల్ చేసాం. ఎన్నిసార్లు చూసారు? నేను 3 టైమ్స్ చూసాను. ఫస్ట్ టైం చూసాను బాగా నచ్చింది, తర్వాత సెకండ్ టైం నార్మల్గా వెళ్ళాను. ఇంకా జై బాలయ్య తప్ప ఏమైనా పట్టలేదు, ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు కూడా జై బాలయ్య జై బాలయ్య. ఏంటో ఆ పవరు, ఒకప్పుడు ఒకప్పుడైనా కాదు ఇప్పుడైనా పవర్ స్టార్ అంటే ఒక పవర్ ఉంటుంది, ఎవరైనా పవర్ స్టార్ అని ఏ హీరో ఫ్యాన్ అయినా పవర్ స్టార్ అని నడుస్తారు, అదొక పవర్ వస్తుంది. అలాగే ఇప్పుడు జై బాలయ్య ఎవరైనా చిన్నాళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు జై బాలయ్య అని నడిస్తే ఒక్క పవరు, ఇంకా ఎగ్జైట్ బాధలన్నీ మర్చిపోతారు. జై బాలయ్య అంటే చాలు, బాలన్నీ పోతాయి, అదొక మంత్రం అయిపోయింది ఇప్పుడు. అదే తారక మంత్రం ఇప్పుడు అంతే. ఆయన నటన అసలు వన్ మ్యాన్ షో లాగా మొత్తం నెట్టుకొచ్చారు సినిమా అంతా, అంత బాగా నటించారు రెండు క్యారెక్టర్స్ కూడా అని చెప్తున్నారు. ఒకసారి అందులో డైలాగ్ ఏదైనా చెప్తారా? మా చూడు నీకు భయం వేస్తే దండం పెడదామేమో, మేము పెండం పెడదాము, బాక్స్ ఆఫీస్కి పెండం పెట్టాడు, అన్ని డైలాగులు బాగున్నాయి ఇందులో. అండ్ రెండు క్యారెక్టర్స్ కి ఇప్పుడు బ్రదర్స్ ఏవైతే ఒకటి అఘోరగా చేస్తున్నారు దానికి సంబంధించిన ఒక డైలాగ్, ప్రతి ఒక్కరు అండి ప్రతి ఒక్కరు చించేశారు అక్కడ ఆ సినిమాలో. ఒక్కలని లేదు, మెయిన్ బాలయ్య చిన్న పిల్ల దగ్గర నుంచి అండి, చిన్న పిల్ల ఆ పాప ఏం పెరగకూడదు, ఎంత బాగా చేసింది, అంత క్యూట్ గా చేసింది. లాస్ట్ లో కూడా కన్నీళ్ళు వచ్చేస్తాయి ఆ పాప చెప్పే డైలాగులకి. ఆ పాప చెప్పే డైలాగ్ బాలయ్య రియాక్షన్ అమ్మో మామూలు కాదు, ఎమోషనల్ అయిపోతారు ప్రతి ఒక్కరు, అంతలా తీసుకెళ్లిపోయారు సినిమాలో. మరి బాలయ్య అఘోరగా జీవించారనే చెప్తున్నారు అందరు, అంత బాగా అఘోరాలే వెళ్ళి సినిమా చూస్తున్నారు. వైజాగ్ లో జరిగిందంట, నిజమేనా ఇది, మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? నేను విన్నానండి, విన్నాను, వీడియోస్ అవి చూసాను, చాలా యూట్యూబ్ ఛానల్స్ లో వాటిలో కూడా చూసాను, ఇక్కడ హైదరాబాద్ లో చూసాను, వైజాగ్ లో 2 టైమ్స్ చూసాను. ఫ్రెండ్స్ అందరిని తీసుకొని వెళ్ళి మామూలు కాదు ఫుల్ రచ్చ, మన వాళ్ళందరూ ఉన్నారంటే ఎంజాయ్మెంట్ వేరే. యాక్చువల్లీ బోయపాటి బాలయ్య గారి కాంబినేషన్ అంటే ఎక్స్పెక్టేషన్ ఉంది, సినిమా లెజెండ్ తర్వాత మూడో సినిమా హ్యాట్రిక్ అవ్వాలి అనే ఆ జోష్తోనే చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అంచనాలకి మించి ఉందా సినిమా? అంచనాలకు మించి కాదు, అంచనాలు టాప్ లేపేశారు మామూలు కాదు. ఎక్కడండి మన అన్షుల్ సక్సేనా, ఆయన హ్యాకర్, ఆయన కూడా పెట్టడం ఏంటండి పోస్ట్ అసలు, ఆయనకి ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి అసలు లింక్ ఏంటి? ఆయన ఎక్కడో ఏ పాకిస్తాన్ వెబ్సైట్లో హ్యాక్ చేశారని ఆ తర్వాత అప్పుడు ఫేమస్ అయ్యారు ఆయన, ఆయన పెట్టడం ఏంటండి? అంటే అంత రీచ్ అయిన సినిమా
ప్రతి ఒక్కరికి అంత నచ్చేసింది, ఆదరించారు. మిగతా కంట్రీస్ లో థియేటర్స్ లో ఫ్యాన్స్ ని కంట్రోల్ చేస్తున్నారంట, ముందు మీరు ఆవేశం తగ్గించుకోండి. ఆ బయట బోర్డులు పెడుతున్నారంట ఇలాగా సౌండ్ తగ్గి. బాబోయ్ తమన్ అన్నా, తమన్ అన్న, మా అమ్మ నాకు అన్నం పెడుతుంది అన్నం, అన్నం కాదు బిర్యానీ, మొత్తం ప్రపంచంలో ఉన్న వంటకాలు అన్ని తీసుకొచ్చి పెట్టినా నీకు తక్కువే. అంత బాగా కొట్టావు. రీసౌండ్లు అండి బాబోయ్, ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ ఉంటుంది అండి, ఏం కొట్టాడండి. నాకు తెలిసి ఆ మ్యూజిక్ ఓ 90 ఇయర్స్ కొట్టాడేమో అని, అంటే ఇంకా ఆయన తెలియలే, ఆయన అవుట్ ఆఫ్ వరల్డ్ వెళ్ళిపోయాడు. అలా కొట్టారు ఆయన, మామూలు కాదు. తమను ఒక సీన్ అండి, ప్రతి సీన్ చెప్తున్నాను కదా, సినిమా మొత్తం ఎలివేషన్లే, ఎక్కడ వదలలేదు. ప్రతి ఒక్కరు ఎలివేషన్సే. అంతేనా హీరోయిన్ కూడా, ఇప్పుడు హీరోయిన్లు అంటే వస్తారు చిన్న సీన్లు ఉంటాయి, దాని తర్వాత సాంగ్లు ఉంటాయి అంతే. కానీ ఈ సినిమాలో హీరోయిన్కి మంచి మంచి సీన్లు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు, బాగా చేశారు. వద్దులే మళ్ళీ క్యారెక్టర్ల పేర్లు అవి చెప్పడం ఎందుకు, అయినా చూసేదారులే అందరూ, మాక్సిమం అందరూ చూసినట్టే. కలెక్టర్గా బాగా చేశారు. హీరోయిన్కి మంచి స్కోప్ ఇచ్చిన సినిమా ఇదండి. అలాగే సినిమా అంటే హీరోలే కాదు, హీరోయిన్స్ కూడా మంచి స్కోప్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి స్కోప్ ఉండాలి. చాలా బాగా చేశారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఏంటంటే శ్రీకాంత్ గారు అంటే మనం ఎక్కడ పెళ్లి సందటి రమ్యకృష్ణ లాగా ఉన్నదా, ఆ విధమైన ఫ్యామిలీ శ్రీకాంత్ చూసాం మనం. కానీ ఇక్కడ ఎలాగుంటారో ఏంటో, ట్రైలర్ చూసినప్పటి నుంచి, ట్రైలర్ ఓకే, మరి సినిమాలో ఆయన ఎలా చేస్తారు. ఆయన సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ పెళ్లి సందర్లో సాంగ్స్ నేను ఎప్పుడు వింటుంటాను, మంచి క్లాసికల్ హిట్స్ అన్ని. ఆయన ఎలా ఎలా చేయగలరా అంటే, అమ్మో ఒక సీన్ ఉంటుంది తలకాయ తీసి ఎలా పెడ అమ్మో, బాగా న్యాయం చేశారండి ఆయన, ఒకటే కాదు అన్ని చేయగలరని ప్రూవ్ చేసుకున్నారు ఈ సినిమాతో. అంతపురంలో పుట్టానని ఆయన అంటే, నేను అనంతపురంలో పుట్టాను, అనంతపురంలో పుట్టా మామూలుగా. డైలాగ్ చెప్పండి, అఘోరాగా బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఒకటి, నార్మల్ ముందు క్యారెక్టర్ ఏదైతే ఉందో అలా బాలకృష్ణ చెప్పండి డైలాగ్ ఏదైనా. ఈరుగారు మీ మీ నాన్న బాగున్నారా లేదంటే చాలా డిఫరెంట్. రైట్, అఘోరాగా చెప్పిన డైలాగ్ అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం ఉండేవా, పత్తి సీమ డూమా పిల్ల కాలువా. కానీ ఆయనలా మనం మ్యాచ్ చేయనా నార్మల్ చెప్పి, అది ఎవరు మ్యాచ్ చేయలేరు, అసలు స్టైలే వేరు డైలాగ్. అఘోరాగా చెప్పిన డైలాగ్ ఒకటి చెప్పండి. ఇప్పుడు మీకు సమస్య వస్తే దండం పెడతారేమో, మేము పిండం పెడతాం, బోత్ ఆర్ నాట్ సేమ్. ఆయనలా చెప్పలేం కదా, ఏదో ట్రై చేసాం అంతే. డైలాగులు ఆయన బేస్ కానీ ఆయన వాయిస్ గా స్పీకర్ లో పగిలిపోతాయి థియేటర్ లో. ఆ ఎద్దులు రావడం ఏంటి, ఆ చక్రాలు తిరిగి మధ్యలో బాలయ్య నడడం ఏంటి, అఘోరాగా వచ్చినప్పుడు ఇంకా దారుణంగా ఉంటది, సోలంతో పొడిచే గానీ అన్ని సీన్లు హైలైట్. శివుడిది ఒక షార్ట్ ఉంటది అండి, సినిమాని నిలబెట్టిన షార్ట్ అది, ప్రతి ఒక్కరు మాట్లాడు, మొత్తం ఇండియా మొత్తం మాట్లాడుకునే షాట్ అది. ఇలా చక్రం ఇలా పైకి తిప్పి ఇలాగ అందరూ ఇంకా విలన్స్ అందరూ ఎగిరిపోతారు, అది పరమశివుడే ఎత్తినట్టు ఉంటుంది ఒక షాట్. అది గ్రేట్ అండి, ఆ ఆలోచన రావడం అనేది ఇంకా గ్రేట్. అది కూడా ఒక ప్లస్ పాయింట్ సినిమా. అందరూ బాగా అంటే ఫుల్, ఇప్పుడు సినిమా సక్సెస్ అవ్వాలంటే అందరి పాత్ర ఉంటుంది అంటారు కదా, అలా సో బయటకు వచ్చి చెప్పిన రివ్యూ అయితే ఒక రేంజ్ లో ఉంది. మీ రివ్యూ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా, మరి ఎలాంటి రివ్యూ చెప్తారు అని చెప్పి. సో అండ్ అలా కలెక్షన్స్ లో కూడా సినిమా, నేను చెప్పిన నేనైతే సాటిస్ఫై అవ్వలేదండి ఆ రివ్యూకి. ఎందుకని, అసలు నేను చెప్పింది చాలా తక్కువ, సినిమా కోసం చాలా ఎక్కువ ఉంది. ఇంకా అక్కడ ఏమేం చెప్పాలనుకున్నారు మరి చెప్పండి. ఇప్పుడు అక్కడ ఏం చెప్పాలంటే ఇంకా బట్టలు చింపించుకోవడమే అంతే, ఇంకా చెప్పినవి కూడా సరిపోవు, అంత దారుణంగా ఉంటది రివ్యూ చెప్పాలంటే అఖండ కోసం. బట్ మళ్ళీ అప్పటి బాలయ్య గుర్తొచ్చారు చాలా మంది అంటున్నారు, నిజమైనా అంత జోష్ కనిపించింది. అప్పటి బాలయ్య గుర్తు రావడం ఏంటంటే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బాలయ్య, ఇంకో 10 సంవత్సరాలైనా మన పిల్లలు కూడా జీ బాలయ్య అని సినిమాలు చూస్తారు, ఆయన జోష్ ఎక్కడ తగ్గదు. ఆయనకి సమూహం లేదు ఏజ్, ఆయన ఉండేది హై వోల్టేజ్. అబ్బో ఇలాంటి క్యారెక్టర్లు వేయాలంటే అసలు ఇప్పుడున్న జనరేషన్ లో అంటే ఆ లెవెల్ స్టార్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో బాలకృష్ణ ఆయన తప్ప ఇంకెవరు, ఆయన తప్ప ఈ క్యారెక్టర్ ఎవరు అసలు ఊహించుకోలేరు. మీరు అఖండ బాలయ్య తప్ప వేరే హీరోయిన్లు ఊహించుకోలేము. ఒకవేళ చేసినా సరే దాని గురించి అంత మాట్లాడుకోము అంటే అంత గ్యాప్ట్ ఆయనకే ఆ క్యారెక్టర్. సో సినిమాకి అన్నీ కరెక్ట్గా కుదిరాయి అంటారు కదా, అలా సరిపోయాయి కదా ప్రతి క్యారెక్టర్, సినిమాటోగ్రఫీ, స్టన్స్, ప్రతిది. ఓవరాల్గా ఏం చెప్తారు అఖండ ఫైనల్గా? ఏం చెప్పలేమండి, అవుట్ ఆఫ్ వర్డ్స్, నా మాటలు సరిపోవు. ఇంకా ఎన్ని నాకు వీలైనంత వరకు ఎప్పుడు దొరికితే ఆ టైం సినిమా చూస్తా,
అఖండ నా ఖాళీ ఉంటే మళ్ళీ నాకు ఏదైనా కొంచెం ఇబ్బందిగా అనిపించిన మైండ్లో అఖండ సినిమా ఆడుతుందంటే వెళ్ళి అఖండ సినిమా చూస్తా అంటే అలా చెప్తున్నానంటే ఎంత నచ్చిందో అర్థం చేసుకోండి. ఇంక మాటలు చెప్పలేం, మన మాటలు ఎన్ని చెప్పినా తక్కువే. ఏంటంటే చాలా రోజుల తర్వాత ఇంతమంది థియేటర్స్ దగ్గర చూస్తున్నాం మనం. అవునండి అవును, అది నిజంగా ఎంత క్రౌడ్. ఐమాక్స్ సార్ అన్ని అన్ని స్క్రీన్లు అండి, అన్ని స్క్రీన్లకి వేస్తారు సినిమా. ఒకటే మాట, జై బాలయ్య జై జై బాలయ్య. ఆ ఉదయం తిన్నారో లేదో తెలియదు, మధ్యాహ్నం తిన్నారో లేదో తెలియదు, జనాలు అరుస్తూనే ఉన్నారు జై బాలయ్య జై జై బాలయ్య అంతే. మీరేం చెప్తారు? నేనంతే జై బాలయ్య. కరెక్ట్, జై బాలయ్య అదే మంత్రం చూసిన తర్వాత. రైట్, ఆ సక్సెస్ అలాగే కంటిన్యూ అవ్వాలి, ఇంకా మంచి మంచి సినిమాలు రాబోతున్నాయి, మీ రివ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్.